వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జెమ్స్ అంటే క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే గ్రహాలకి రత్నాలు ఎలా కంట్రోల్ చేస్తుంది, ఎందుకంటే ఆకాశంలో ఉండే గ్రహాలకి, భూమి లోపల ఉండే రత్నాలకి, భూమి మీద ఉండే మనిషికి ఎలా అది ఎఫెక్ట్ చేస్తుంది చెప్పి ఒక క్వశ్చన్ వస్తుంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జెమ్స్ అంటే ఒక ప్రశ్న, దానికి ఆన్సర్ చాలా ఉన్నాయి. సో సింపుల్ చెప్పాలంటే జెమ్స్ ఈజ్ ఏ న్యాచురల్ ప్రొడక్ట్ ఆఫ్ ద ఆర్త్ అంటే ఒకటి వస్తుంది. సో అదే విధంగా సెకండ్ ఆన్సర్ వచ్చి జెమ్స్ ఈజ్ ఏ మెడిసిన్ ఆఫ్ గాడ్ అంట. ఏ విధంగా మనుషులు ఈ ట్యాబ్లెట్ తయారు చేస్తున్నారు, సిరప్ తయారు చేస్తున్నారు, ఇంజెక్షన్ తయారు చేస్తున్నారు, అదే విధంగా ఆ దేవుడు లైఫ్లో వచ్చే కష్టాల నుంచి అవాయిడ్, ఎందుకంటే అదృష్టం ఆయన చేతిలో ఉంది, ప్రయత్నం మన చేతిలో పెట్టాడు. లక్ ఈజ్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్ బట్ వర్క్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్ అంటే ఒక శ్లోకం ఉంది. అంటే ఏంటి అంటే ఒక క్లాసిఫికేషన్ అడిగితే అదృష్టం మన చేతిలో లేకపోతే కూడా ప్రయత్నం మన చేతిలో ఉంది అంట. దానికి అర్థం ఏమంటే ఒకరు అనుకుంటారు నా అదృష్టం చాలా బాగుంది అని చెప్పి ఇంట్లో ఉంటే తిన్నే కూడా దొరకేలా, ఎందుకంటే ప్రయత్నం కూడా చేయాల. ఇంకొకడు లైఫ్లో అదృష్టం లేదు కానీ ప్రయత్నం ఉంది, ఆయన ఏం చేస్తాడు ప్రయత్నం వల్ల లక్ చేంజ్ చేసుకుంటాడు. సో అదేవిధంగా ఈ రత్నాలు లక్ కూడా వస్తుంది. సో దానికి జెమ్స్ ఇదే మెడిసిన్ ఆఫ్ గాడ్ అంటారు, దేవుడి నుంచి మెడిసిన్ అని చెప్పి. సో అదేవిధంగా ఇంకొక మెయిన్ ఆన్సర్ చెప్పాలంటే జెమ్స్ ఇజే కండక్టర్ అండ్ బూస్టర్ ఆఫ్ ద కాస్మిక్ ఎనర్జీ అంట. మరోసారి చెప్తున్నాను, జెమ్స్ ఈజ్ ఏ కండక్టర్ అండ్ బూస్టర్ ఆఫ్ ద కాస్మిక్ ఎనర్జీ అండి. ఆల్రెడీ నేను చెప్పాను కదా, గ్రహాలు పట్టి ప్రతి ఒక్క మనిషి బాడీ మీద రేస్ పడతాయి, ఇట్స్ కాల్డ్ కాస్మిక్ రేస్ అంట. ఆ రేసు షటిల్ మీద పడితే నెగిటివ్ రేస్ ఆల్రెడీ చెప్పాను ముడిచిపోతాయి, తర్వాత ఫర్టిలైజర్ వేసి మెడిసిన్ వేసి దానికి మళ్ళీ విడిచిపోతుంది. అదేవిధంగా మా బాడీ మీద పడితే నెగిటివ్ రేస్ మేము వెనక్కి వస్తాము, పాజిటివ్ ముందుకు వెళ్తాం. సో ప్రజలు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా చేతిలో రిమోట్ ఉంది, అక్కడ టీవీ ఉంది, రిమోట్ ద్వారా టీవీ ఆన్ చేస్తాము, ఆ రిమోట్ వల్ల వెళ్ళే రేసు మాకు కళ్ళు కనపడదు కానీ ఆ టీవీ పనిచేస్తుంది. ఆ టీవీ మనిషి తయారు చేసింది, రిమోట్ అండ్ టీవీ కండక్టర్తే రేస్ మాకు కళ్ళు కనపడదు అంటే ఆ దేవుడు రేస్ ఎలా కనపడుతుంది మాకు? ఆ రేస్కి కంట్రోల్ చేసే కెపాసిటీ ఇష్టంలా ఉంది. ఇష్టం నుంచి వస్తుంది అంటే ఆఫ్టర్ వెరింగ్ ద జమ్, ఆ రేస్కి అంటే కంట్రోల్ చేసే కెపాసిటీ ఇష్టంలా ఉంటుంది, జమ్స్లా ఉంటుంది అని చెప్పి. అది చూస్తుంది అంటే ఆ రేస్కి నెగిటివ్ రేస్కి పాజిటివ్లో చేంజ్ చేసి బ్లడ్ ద్వారా నర్వస్ సిస్టమ్ ద్వారా లోపలికి వెళ్ళి వైబ్రేషన్ ఇచ్చి మళ్ళీ రేస్ ట్రాన్స్మిట్ టు ప్లానెట్ ఆఫ్ గ్రహానికి వెళ్ళని చెప్పి. సో రిజల్ట్ అలా వస్తుంది, కళ్ళ ముందే ఉంటుంది. ఇట్స్ నాట్ ఏ మ్యాజిక్, ఇట్స్ నాట్ ఏ మిరాకల్, ఇట్స్ నాట్ ఏ మాయా, ఇట్స్ టోటలీ సైన్స్ అంట. ఎందుకంటే ఫస్ట్ అర్త్ చేసిన ఒకటే, మా బాడీలో ఏం ఎలిమెంట్స్ ఉన్నాయి సేమ్ ఎలిమెంట్స్ ఇన్ ద స్టోన్ అంటారు. ప్రజలకు ఇంకా ఈజీగా చెప్పాలంటే మా బాడీలో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి బయట అదే ఉంది, మా బాడీలో ఏమి ఉన్నాయి అంటే ఒక ప్రశ్న వస్తుంది. సో సైన్స్ ఏం చెప్తా ఉంది, 75% ఆఫ్ ద వాటర్ ఇన్ అవర్ బాడీ అంట వస్తుంది. సో బయట కూడా వాటరే ఉంది, లోపల ఇంకా ఏముంది, 98.6 degrees ఆఫ్ ద హీట్ ఇన్ అవర్ బాడీ. మరోసారి చెప్తున్నాను, 98.6 degrees ఆఫ్ హీట్ ఇన్ అవర్ బాడీ. సో బయట కూడా అగ్ని హీట్ ఉన్నాయి. తర్వాత థర్డ్ వన్ వచ్చి ఎవ్రీ సెకండ్ వీఆర్ టేకింగ్ ద ఎయిర్ అంట, బయట కూడా అదే ఉంది. మేము ఏ ఫుడ్ తింటున్నాము దట్ ఇస్ కాల్డ్ అర్త్ అంటాం, మన్ను అంటాం, ఎందుకంటే భూమి నుంచి వచ్చే ఫుడ్ తింటాం. అదేవిధంగా ఫిఫ్త్ వన్ వచ్చి కాస్మిక్ ఎనర్జీ అంట. ఎగ్జాంపుల్ చెప్పండి, ప్రజలకి సన్ హ్యాస్ గివెన్ టు అస్ లైక్ విటమిన్ డి అంట. ప్రతి ఒక గ్రహ నుంచి రేస్ వస్తాయి, దట్ ఇస్ కాల్డ్ కాస్మిక్ రేస్ అని చెప్పి. సో ఆ రేస్ కూడా మాకు ఎఫెక్ట్ అని చెప్పి. సో మా బాడీలో ఉండే 5 ఎలిమెంట్స్ సేమ్ ఎలిమెంట్స్ బయట కూడా ఉన్నాయి, సేమ్ ఎలిమెంట్ ఇష్టంలా కూడా ఉంది. ఇష్టం నుంచి వస్తుంది, బ్యాలెన్సింగ్ ఇస్తుంది, మ్యాచింగ్ చేసి చెప్పి. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక వెహికల్ ఉంటుంది, వెహికల్ బ్యాటరీ డౌన్ అయిపోతే సెల్ఫ్ స్టార్ట్ అయ్యాలి, దానికి టెక్నీషియన్ ఏం చేస్తాడు బ్యాటరీ రీఛార్జ్ చేసి మళ్ళీ సెల్ఫ్ స్టార్ట్ చేయాలి. అదేవిధంగా మా బాడీ కూడా రీఛార్జ్ అవసరం ఉంది. సో ప్రజలు చెప్పాలంటే చంద్రకే గ్రహణం ఉంది, సూర్యకే గ్రహణం ఉంది, ఆడు చెప్పిన మొక్కలకు కూడా గ్రహణం ఉంది, ప్రతి ఒక్క వస్తువుకి గ్రహణం ఉంది. సో మేము మనుషులు మా కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ నుంచి మేము భయపడవచ్చు, ఎందుకంటే రత్నాల వల్ల మేము బయటికి రావచ్చు, ఎందుకంటే జెమ్స్ అంత పవర్ ఉంది. ఈ రత్నాల గురించి ప్రాణాలు కూడా చెప్పారు, ఇట్స్ లైక్ అగ్ని ప్రాణాలు కూడా చెప్పారు, దీని గురించి గరుడ ప్రాణాలు కూడా చెప్పారు రత్నాల గురించి, దీని చాలా ఎఫెక్ట్ అని చెప్పి. ఇంకా ముందు చెప్పాలంటే ఖురాన్లా కూడా గురించి చెప్పారు, హోలీ బుక్ ఖురాన్లా కూడా రత్నం గురించి చెప్పారు, ఈ రత్నం చాలా పవర్ అని చెప్పి. ఈ రత్నం ఎక్కడ ఉంటుంది అంటే ఒక ప్రశ్న వస్తుంది. అర్థకి మదర్ ఆఫ్ పవర్ అంట, శక్తికి తెల్లి అంట, ప్రతి ఒక్క శక్తి భూమి లోపలే ఉన్నాయంట.
ఫస్ట్ శక్తి ఎగ్జాంపుల్ ఏంటి అంటే మా కళ్ళ ముందే కనపడుతుంది. మా ఫిజికల్ స్ట్రెంత్ కోసం వచ్చే ఫుడ్ అర్త్ నుంచినే, తినే ఫుడ్ అర్త్ నుంచినే. దట్ ఈస్ కాల్డ్ ఫస్ట్ లేయర్ ఆఫ్ ద అర్త్ అంటాం. సెకండ్ లేయర్ ఆఫ్ ద అర్త్ లో రూట్స్ అంటాం, ఇట్లా మెడిసిన్ తయారు చేస్తున్నారు. దట్ ఈస్ కాల్డ్ సెకండ్ లేయర్ ఆఫ్ ద అర్త్ అంట. అదే విధంగా థర్డ్ లేయర్ ఆఫ్ ద అర్త్ లో ఇట్లా మినరల్స్ అని చెప్పి, ఫోర్త్ లేయర్ ఆఫ్ ద అర్త్ లో కింగ్ ఆఫ్ మినరల్స్ అంటే జెమ్స్ కి కింగ్ ఆఫ్ మినరల్ అంటారు. అది కూడా భూమిలో ఏ విధంగా మా ఫిజికల్లీ స్ట్రెంత్ కోసం ఫుడ్ తింటున్నాము, అదేవిధంగా మా మెంటల్లీ స్ట్రెంత్ కోసం లైఫ్లో హ్యాపీ ఉండాలంటే ఈ రత్నాలు కూడా అవసరం ఉంది. ఈ జెమ్స్ ఏం చేస్తుందంటే, ఎగ్జాంపుల్ చెప్పండి, ప్రజలకి మేము ఫోన్ చేస్తాం, యుఎస్కి ఫోన్ చేయాలనుకుంటాం, సెకండ్స్లో ఫోన్ వెళ్ళిపోతుంది. ఎలా వెళ్తుందంటే శాటిలైట్లో ఆ కండక్టింగ్ ఉంటుంది. అదేవిధంగా ఈ దేవుడు తయారు చేసింది కండక్టర్, జెమ్స్కి చెప్పినది ఆల్రెడీ, జెమ్స్ ఈజ్ ఏ కండక్టర్ అండ్ పుషర్ ఆఫ్ ద కాస్మిక్ ఎనర్జీ అని చెప్పి, ఆ రేస్కి తీసుకొని ఫిల్టర్ చేసి పాజిటివ్ వల్ల లోపలి వెళ్ళే కెపాసిటీ ఆ స్టోన్లో ఉంది. కానీ ఈ స్టోన్ పెట్టాలంటే జ్యోతిష్ క్వాలిటీ స్టోన్ యూస్ చేయాలి, ఎందుకంటే మార్కెట్లో చాలా రకాల స్టోన్స్ ఉన్నాయి. నేచర్ హ్యాస్ గివెన్ టు లైక్ హండ్రెడ్స్ ఆఫ్ స్టోన్స్, అన్ని పెట్టగట్టలేదు, ఎందుకంటే నవగ్రహాలకి నవరత్నాలు అంటే ఫేమస్. వేదిక్ శాస్త్రాస్ రెకమెండెడ్ ఓన్లీ 9 జెమ్స్ నవగ్రహాలకి నవరత్నాలు అని చెప్పి. సో ఫస్ట్ గ్రహాలకి ఇంట్రడక్షన్ ఇస్తాను ఈరోజు, తర్వాత ఆ గ్రహాలకి రత్నాలు ఇంట్రడక్షన్ ఇస్తాను. నవగ్రహాలు అంటే ఏంటి అంటే ఒక ప్రశ్న వస్తుంది. ఆ గ్రహాల్లో ఫస్ట్ గ్రహం వచ్చి సన్ అంటాం, నంబర్ 1 వచ్చి సన్ అంటే దానికి తెలుగులో రవి గ్రహం అంటాము. అదేవిధంగా నంబర్ 2 వచ్చి మూన్, దానికి తెలుగులో చంద్రగ్రహం అంటాము. అదేవిధంగా నంబర్ 3 వచ్చి జూపిటర్ అంటే దానికి తెలుగులో గురుగ్రహం అంటాము. అదేవిధంగా ఫోర్త్ వల్ల వచ్చి ఫోర్త్ నంబర్లో వచ్చి రాహుగ్రహ, అదేవిధంగా నంబర్ 5లో వచ్చి బుధగ్రహ, దానికి ఇంగ్లీష్లో మెర్క్యూరీ ప్లానెట్ అంటాము. అదేవిధంగా నంబర్ 6లో వచ్చి శుక్రగ్రహ, దానికి ఇంగ్లీష్లో వీనస్ ప్లానెట్ అంటాము. అదేవిధంగా నంబర్ 7లో వచ్చి కేతుగ్రహ, నంబర్ 8లో వచ్చి సాటర్న్, దానికి తెలుగులో శనిగ్రహం అంటాము. అదేవిధంగా నంబర్ 9 వచ్చి కుజగ్రహ, దానికి ఇంగ్లీష్లో మార్స్ ప్లానెట్ అంటాము. ఈ నవగ్రహాలకి నవరత్నాలు అంట. ఇప్పుడు ఇక్కడ చూసేది ఏమి అంటే, ప్రతి ఒక్క గ్రహానికి రత్నం ఉంది నవగ్రహాల్లో. ఆ నవగ్రహాల్లో నవరత్నాలు ఏంటి అంటే ఒక ప్రశ్న వస్తుంది. నవరత్నాల్లో ఫస్ట్ వచ్చి రవి గ్రహం అని చెప్పాను, ఇట్స్ లైక్ ఎ సన్, సన్ ఈజ్ ఏ కింగ్ ఆఫ్ ప్లానెట్. ఇక్కడ స్టోన్ విషయంకి వస్తే రూబీ అంటారు, దాని తెలుగులో కెంపు అంటారు. ఈ రూబీకి చెప్పాలంటే మనకు పేరు చెప్పాలి, ఎందుకు ఎలా ఏ విధంగా ఈ ప్లానెట్స్లో సన్ ఈజ్ ద కింగ్, అదే విధంగా ఈ నవరత్నాల్లో రూబీ ఇస్ ద కింగ్ అని. ఎలా అంటే ఈ రూబీకి రత్నరాజు అంటారు, రత్నరాజు అంటే ఈ రత్నాలకి కింగ్ అంట. సో రూబీ వచ్చి సన్ ప్లానెట్కి ఉంటుంది, దానికి తెలుగులో కెంపు అంటారు. అదేవిధంగా చంద్రగ్రహకి అంటే మూన్ ప్లానెట్కి స్టోన్ వచ్చి పర్ల్ అంట. స్వాతి ముత్యం ఇస్ చాలా ఫేమస్. స్వాతి ముత్యం అంటే నీళ్ళ దొరికేపడు చాలా బాగుంటుంది, ఎందుకంటే మార్కెట్లో కల్చర్డ్ పర్లు ఇస్తున్నారు. అట్లా పర్లు వేసుకుంటే దాంట్లో ఎఫెక్ట్ ఏం లేదు. మీరు యూజ్ చేయాలంటే సీ పర్లు యూజ్ చేయండి, అంటే సముద్రం నుంచి తీసే పర్లు చాలా బాగుంటుంది. సో మళ్ళీ నేను ముందు ఎపిసోడ్లో అంత వివరంగా చెప్తాను, ఏ దేశం పెట్టుకుంటే బాగుంది అది వివరంగా చెప్తాను తర్వాత. సో థర్డ్ వన్ వచ్చి జూపిటర్కి స్టోన్ వచ్చి ఎల్లో సఫర్ అంటారు, దానికి తెలుగులో కనక పుషారాగం అంటారు. అదేవిధంగా రాహుకి వచ్చి స్టోన్ వచ్చి గోమేధికం, దానికి ఇంగ్లీష్లో హ్యాసనెట్ అంటారు. అదేవిధంగా బుధగ్రహకి వచ్చి స్టోన్ వచ్చి పచ్చ అంట, గరుడ పచ్చ ఇస్తే తెలుగులో గరుడ పచ్చ అంటారు, లేకే డీప్ గ్రీన్ కలర్ అంటారు. సో దానికి ఇంగ్లీష్లో ఎమరాల్డ్ అంటారు. అదేవిధంగా నంబర్ 6లో వచ్చి శుక్రగ్రహ, దానికి ఇంగ్లీష్లో వీనస్ అని చెప్పానుగా. సో దానికి రెండు స్టోన్ వచ్చి డైమండ్ అంట. అదేవిధంగా నంబర్ 7లో వచ్చి కేతుగ్రహ, దానికి స్టోన్ వచ్చి వైడోరియం, దానికి ఇంగ్లీష్లో క్యాట్స్ ఐ అంటారు. తర్వాత వచ్చి నంబర్ 8లో శని అంట, సాటర్న్ ప్లానెట్, దానికి స్టోన్ వచ్చి నీలం అంటారు, దానికి తెలుగులో నీలం, ఇంగ్లీష్లో లూసిఫర్ అంటారు. అదేవిధంగా నంబర్ 9లో వచ్చి కుజగ్రహ, దానికి ఇంగ్లీష్లో మార్స్ ప్లానెట్ అంటాము, దానికి స్టోన్ వచ్చి రెడ్ కోరల్, దానికి తెలుగులో పగడం అంటాం. దిస్ ఇస్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ద గ్రహాస్ అండ్ రత్నాస్ అని చెప్పి. తర్వాత ఈ రత్నాలు ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అని చెప్పి వివరంగా ఆల్రెడీ చెప్పాను. ఆ గ్రహాల పట్టి ఆ రేస్కి తీసుకొని ఫిల్టర్ చేసి మా బాడీలోకి వెళ్తుంది అని చెప్పి. ఈ జెమ్స్ నుంచి మెయిన్ ఎఫెక్ట్ ఏంటి అంటే ప్రశ్న వస్తుంది. ఏమవుతుందంటే చాలామంది ఏమనుకుంటారు, నాకు ఈ మ్యారేజ్ అవ్వలేదని చెప్పి ఒక స్టోన్ తీసుకుంటారు, మ్యారేజ్ అయినాక తీసేస్తారు. కొన్ని మందికి ఏమవుతుందంటే జాబ్ లేదు అని చెప్పి స్టోన్ వేసుకుంటారు, జాబ్ వచ్చాక స్టోన్ తీసేస్తారు. అంటే వాళ్ళు కోరిక ఉంటుంది, కోరిక పట్టి స్టోన్ వేసుకొని ఆ కోరిక అయినాక స్టోన్ తీసేస్తారు. అలా కాదు, జెమ్స్ ఫర్ లైఫ్ స్టోన్ అంటాం. నగ్నం లగ్నం పట్టి అసెండెన్ పట్టి మీరు ప్రిడిక్షన్ తీసుకుంటే అది లైఫ్ స్టోన్ అంటాం, లైఫ్ లాంగ్ స్టోన్ అంటాం.
జెమ్స్ కి ఎక్స్పైరీ డేట్ లేదు. వన్ టైం పెట్టుకుంటే లైఫ్ లైన్ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మ్యారేజ్ కోసం పెట్టుకున్నాను, మ్యారేజ్ అవుతుంది, మ్యారేజ్ తర్వాత ఇన్ బిట్వీన్ హస్బెండ్ వైఫ్ అంటే రిలేషన్ కూడా చాలా బాగుంటుంది, తర్వాత సంతాన యోగం, తర్వాత జాబ్ యోగం, అంటే పీస్, ప్రాస్పెరిటీ, హ్యాపీనెస్, సక్సెస్ నాలుగు ఇస్తుంది రత్నాలలో. సో ఇలా చూస్తే చాలా బాగుంటుంది. సో మళ్ళీ నేను ఎపిసోడ్లో చెప్తాను రూబీ పవర్ ఎలా ఉంటుంది, అది ఏ వేళలో పెట్టాలి, ఏ రోజు పెట్టాలి అని చెప్పి, తర్వాత ఈ నోగ నవరత్నాల గురించి వివరంగా చెప్తాను. కానీ ప్రజలకు చెప్పాలంటే, వీబీఎస్కి చెప్పాలంటే, మీ లైఫ్లో ఏదే కష్టాలు ఉన్నాయి, ఎనీ ప్రాబ్లం, ఎనీ ఏదే సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలకి పరిష్కారం తీసుకోవచ్చు త్రూ ద జమ్. సో కాంటాక్ట్ చేయండి, నా పేరు వచ్చి ఎంఎం రజా అని చెప్పి. సో నా మొబైల్ నెంబర్ చెప్తున్నాను, మళ్ళీ మీకు స్క్రీన్లో కూడా వస్తుంది. నా మొబైల్ నెంబర్ పర్సనల్ నెంబర్ వచ్చి 8179111418. మరోసారి చెప్తున్నాను, 8179111418. నా షోరూమ్ వచ్చి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉంది, కీమ్ తీసుకొర్ బిల్డింగ్లో ఉంది. సో ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకొక నెంబర్ ఇస్తున్నాను, 8978429550. ఇది మాది హైదరాబాద్ బ్రాంచ్. సో దీంతోపాటు మాది బెంగళూరులో కూడా బ్రాంచ్ ఉంది. బెంగళూరు నెంబర్ చెప్తున్నారు, నోట్ చేసుకోండి, 09844255026. మరోసారి చెప్తున్నాను, 09844255026. షోరూమ్ అడ్రస్ వచ్చి ఎంజీ రోడ్కి బ్యాలర్ రోడ్, చెస్టిట్లో ఉంది, బ్రిగేడ్ గార్డెన్లో ఉంది. పేరు వచ్చి రాస్తిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్. రాస్తిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ 45 ఇయర్స్ పాత కంపెనీ. దీనికి చాలా ఇష్టం నుంచి ముందు తీసుకుని వచ్చాము. సో మా కంపెనీలో చాలా లార్జ్ ఐడియాస్ ఉన్నాయి, లైఫ్లో ఉండే కష్టాల నుంచి బయటికి ఎలా తీసుకుని రావాలి, ఎలాంటి రత్నాలు యూజ్ చేస్తే లైఫ్లో రిజల్ట్ అని చెప్పి దాని గురించి చాలా ఐడియాస్ ఉన్నాయి. సో బెంగళూరులో కూడా బ్రాంచ్ ఉంది, దాంతోపాటు హైదరాబాద్లో కూడా బ్రాంచ్ ఉంది. ఆల్రెడీ హైదరాబాద్ బ్రాంచ్ అడ్రస్ కూడా చెప్పాను. సో ప్రయత్నించేయండి, వన్ విజిట్ క్యాన్ చేంజ్ యువర్ లైఫ్. మా షోరూమ్కి వస్తారు, మనం కనెక్ట్ చేస్తారంటే మీ లైఫ్లో మార్పు వస్తుంది, కన్ఫర్మ్ 100% చెప్తున్నాను. ఎందుకంటే మాకు ఈ ప్రాబ్లం వచ్చేది గ్రహాలు బట్టి, ఆ గ్రహాలకి కంట్రోల్ చేయడమే రత్నాలు. మరోసారి చెప్తున్నాను, మాకు లైఫ్లో కష్టాలు వచ్చేది గ్రహాలు బట్టి. ఇందులో హిందీలో మాట చెప్తారు, సితారా గర్దిష్మే బహు తక్లీఫ్ మేము అంట. సితారా గర్దిష్మే అంటే గ్రహాల్లో సరి అంత స్థితిలో లేకపోతే చాలా కష్టంగా ఉంటామని చెప్పి ఆల్రెడీ ఫస్ట్ చెప్పేసాను దాని గురించి. ఆ సితారాకి కంట్రోల్ కర్నే కెలియే నగీనా బహుత్ బెత్తరీన్ తరీకా అంటారు. అంటే ఆ సితారా అంటే గ్రహాకి కంట్రోల్ చేయాలంటే జెమ్స్ ఇస్ ద బెస్ట్ వే అని చెప్పి ప్రయత్నం చేయండి. వన్ విజిట్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. మళ్ళీ కలుస్తాము, మళ్ళీ కలిసినాక తర్వాత వివరంగా స్టోన్ చెప్తాను, ఏ స్టోన్ ఎట్లా వాళ్ళు యూజ్ చేయాలా, ఆ హెల్త్ పరంగా ఎలా పనిచేస్తుంది, మీ వెల్త్ పరంగా ఎలా పనిచేస్తుంది, మీ జాబ్ పరంగా ఎలా పనిచేస్తుంది వివరంగా చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పైరు పెరిగింది చేరువైనా నమది.